వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీరిద్దరూ తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని, వీరి చేష్టలకు ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారని, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు దోచుకున్నారని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి వీరు దోచుకోవాలని చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు బూత్ కమిటీ సమీక్ష సమావేశంలో తెలిపారు. ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వీరి ఆటలు సాగనివ్వమని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ది వికేంద్రీకరణ జరపాలని కోరారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడిని సాలువ కప్పి పుష్పగుచ్చాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారెడ్డి, కళ్యాణదుర్గం బీజేపీ పట్న అధ్యక్షుడు ముప్పూరి దేవరాజ్, బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు చక్కా సుబ్రహ్మణ్యం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరసింహమూర్తి యాదవ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నేనేదో ప్రపంచంలోనే పెద్ద రాజధాని కడతాను, గొప్ప రాజధాని కడతానని చెప్పేసి గ్రాఫిక్స్ సెట్టింగ్లతో నా కాలం వెలిబుచ్చాడు. రైతులతో సుమారుగా 33,000 ఎకరాలు పోగు చేసుకున్నాడు. అదేవిధంగా అటవీ ప్రాంతాన్ని సుమారు 20,000 ఎకరాలు, అంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా 50,000 ఎకరాలు మొబిలైజ్ చేసుకొని లేనిపోని భ్రమలు కల్పించి అమరావతి అని చెప్పేసి లాస్ట్కి బ్రహ్మావతి చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్ల పైసలకు ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టాడు. కానీ 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 2,000 కోట్లుగా ప్రజా బాండ్ల రూపంలో తీసుకున్నారు, సుమారు 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 12-13,000 కోట్లు ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నాయుడు అమరావతిలో తను ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడని, లేకపోతే భూదందా చేశాడని, భూ కబ్జా చేశాడని చెప్పేసి నిందలేస్తూ దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, దానిపైన ఏ విచారణ చేయకోకుండా, అవినీతిని నిగ్గు తెలుసుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి విశాఖపట్నంలో నేను రాజధాని కడతాను, రాష్ట్రానికి 3 రాజధానులు కావాలి, లేనిపోయినని మరి ఇంకొకసారి భూదందాకి భూ వ్యాపారానికి ఈరోజు అమరావతిలో నాకు ఇంకేమీ దొరకదు, అంతా మొత్తం చంద్రబాబు నాయుడు పిండుకున్నారని చెప్పేసి తను డబ్బు చేసుకునే క్రమంలో ఈరోజు ఈ లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకునే దానికోసం ఇసుక సమస్య తీసుకొచ్చాడు, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అన్ని సమస్యలు ఇచ్చాడు, పోలవరం ప్రాజెక్టు సక్రమంగా జరిగితే ఇంక 3-4 సంవత్సరాల్లో రైతులకి అందరికీ నీరు వసతి వచ్చేది, వాటన్నింటినీ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టేసి ఓన్లీ ఏదో కొంతవరకు తన 9 నవరత్నాలని చెప్పేసి వాటిపైన ప్రచారం చేస్తూ అవి కూడా ప్రజలకు ఎవరికి అందట్లేదు. మన అనంతపురం జిల్లాలో అయితే ఏమీ అందుకోకుండా సుమారు రైతులు ఈ పొద్దుటి కూడా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.